లేటే ఉండదు. ఎందుకంటే లోకంలో ఎంతమంది మనం హీనంగా చూసినా, ఎంతమంది మనల్ని తిరస్కరించిన ఆ దేవునికి నా బిడ్డ దగ్గరగా ఉన్నారు, ఆయన కోరుకున్నారు నాకు. నిజంగా ఆ ఘనత నా కుటుంబాన్ని కలిగినందుకు నేను గర్వపడుతున్నాను. అంతేగాని ఏదో ఈ లక్ష్యత వచ్చి పెట్టాము మేము చేసేవాళ్ళు కాదమ్మా, దానికి నేను ఎప్పుడు గర్వపడను. అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ ఫ్రెండ్కి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎంతోమంది దేవుని తెలుసు కాకుండా ఇంట్లో కూడా వచ్చి ఉంటారు, కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఇందులో భగవద్గీత కానీ పురాణాలు ఏం చెప్తుంటే, దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని చెప్తుంది. అంటే కృష్ణ భగవానుడు కానీ ఎవరైనా వచ్చేందుకు ఏమని చెప్తారంటే, మేము దుస్తులు శిక్షించడానికి మంచి వాళ్ళు రక్షించడానికి వచ్చామని చెప్తారు. కానీ కరెక్ట్తో మన గొప్ప ఏంటంటే, మన క్రీస్తు మన కోసం ఎందుకు వచ్చారంటే, ఎవరైతే పాపులో ఎవరైతే దుస్తులో వారిని రక్షించడానికి లోకానికి వచ్చారు. ఆరోగ్యమంత్రి వైద్యుడు అక్కర్లేదు, రోగికి పక్కన వైద్యులు అవసరం చెప్పాడు కదా బైబిల్లో. అలాగే మన క్రైస్తవత్వం మన గొప్పతనం అది, ఎవరైతే పాపులో వారి కొరకే ఆయన ప్రాణం పెట్టడానికి గొప్పకు వచ్చాడు, తన ప్రాణాలు పెట్టారు మన కొరకు. ప్రాణత్యాగం చేసే గొప్ప వ్యక్తిని గొప్ప దైవజనుడు అని మన దేవుడు మారుడిని కలిగి ఉన్నందుకు నిజంగా మనందరం అదృష్టవంతులం అని నేను భావిస్తున్నాను. అలాగే ఒక భక్తుడు నాకు ఆ గుర్తులేదు ఆ పాట ఏదో, కానీ ఆకాశ మండలం అంతా నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, కానీ నువ్వు స్థానం కోరుతున్నావా, స్థానము కోరిపోవాదేవా, ఆకాశ మండలం అంతా నీ సింహాసనం అయింది, భూమండలం అంతా నీ పాదపీఠమైంది కూడా నువ్వు ఇంకా స్థానం కోరుతున్నావా అనేటువంటి ఒక భక్తులు పాడుతున్న పాట నాకైతే గుర్తులేదు, హలో వాళ్ళకి అని తెలిసేమో. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఆ దేవాది దేవుడికి ఈ ఆలయం ఎంతండి, ఇదే ఆయన కోరుకునేది మనం. ఆయన కోరుకునేది దేహో దేవాలయ ప్రభుతో ప్రాక్తులు శ్లోకం సంస్కృతంలో, దాని అర్థం ఏంటంటే మన దేహమే దేవాలయం, మన హృదయమే ఆయన ఆలయంగా కోరుకుంటున్నాడు. అంతేగాని మనుషులు నిర్మించుకున్న ఆలయాలు కాదు. కాబట్టి ఇక్కడ మన అందరం కూడా మన హృదయాలని దేవాలయంగా మార్చుకొని ఆయన ఆహ్వానించడానికి సిద్ధపడి ఉండటం ఆయన కోరుకుని అలాంటి ఆలయాన్ని మనం నిర్మించుకోవాలని. ఇలా డెకరేషన్తో ఇప్పుడు టాపి వాళ్ళు ఆలయం నిర్మించారు చెప్పారు, తర్వాత దీన్ని పోషించి దీన్ని చేసేవారు పాస్టర్ గారు, మీ కుటుంబము, సేవకులు, విశ్వాసులు వీళ్ళందరూ ఈ మందిర యొక్క గొప్పతనాన్ని నిలబెట్టేది మీరు. కాబట్టి అలాగే మన హృదయం దేవుడికి సిద్ధపడి ఆలయంగా నిర్మించబడిన నాడు నిజంగా దేవుడు సంతోషిస్తారు. అలాంటి ఆలయాన్ని మనందరం మన హృదయాలు ఏర్పరచుకోవాలి. ఇలా డెకరేషన్స్ కాకుండా మన హృదయంలో మన హృదయానికి ఆయన ఆయన ఇష్టంగా ఆయన సంతోషించే విధంగా ఆయనకు అయిష్టమైనది ఏమీ కూడా మన హృదయంలో లేకుండా ఆయనకి ఇష్టమైన రీతిలో మన హృదయాన్ని మార్చుకొని మన దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి హృదయాలు అవి కలిగి ఉండాలని, అలాంటి దేవాలయాలు ఈ పెద్ద ఆలయం ఒకటే కాదు ఇప్పుడున్నట్టు ఎంతమంది ఉంటే అంతమంది దేవాలయాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం లభించేటువంటి పాస్టర్ గారికి అలాగే సంఘస్థులకు వేచి ఉన్నారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసు. మా కుటుంబం కొరకు మీరందరూ ఎంత ప్రార్థన ఎంత ప్రేమ చూపిస్తున్నారో మేము చేసిన చిన్న కార్యానికి నిజంగా మీ కృతజ్ఞత ఎలా చేయాలో మాకు తెలియలేదు. ఆ దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మా సుదర్శన బాబు మీ బాబు పట్ల మీరు ప్రార్థన చేయాలని ప్రతిదిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిజానికి చెప్పాలంటే రెండు మందిరాలు, ఒకటి ఆత్మ సంబంధమైన మందిరము, ఇంకొకటి శరీర సంబంధమైన మందిరం. ఈ రెండు ప్రాముఖ్యమైనవి, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆత్మ మందిరం అంటే మన హృదయమే, మన దేహమే దేవుని ఆలయం.
మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్తుంది, మన హృదయమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం అంటే మనమేమో కదిలే మందిరాలు అయితే, కదలకుండా ఉండే మందిరాలు ఏంటంటే శరీర సమకూలినటువంటి రాతి కట్టడం. కాబట్టి దేవుని యొక్క మందిరముగా మనం అందరూ, మందిరముగా ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని మందిరంలో చేరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వీరెన్నిటి కూడా చాలా ప్రాముఖ్యమైనది దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మోషే కాలంలో గుడారంతో ఉండే మందిరం, సలోమోను కాలంలో చాలా పెద్ద మందిరం కట్టబడింది, అది మన అందరికీ తెలుసు. దావీదు నిర్ణయించాడు మందిరం కట్టాలని, ప్రభువా నేను ఒక మందిరం కట్టాలి. ఎందుకంటే దావీదు కాలం వరకు గుడ్డలతో తెరలతో ఉండేది, అది దావీదు చాలా బాధ కలిగింది. నేను మహారాజుని కదా, నేను మంచి భవనాలు పడుకుతున్నాను, చక్కని ప్యాలెస్ నేనుతున్నాను రాజభవనంలో, కానీ నా దేవుని మందిరం ఏమో గుడారంలో ఉంది, దాన్ని మార్చేయాలి, చాలా పెద్దది కట్టాలి, అమూల్యమైన రత్నాలతో విలువైనటువంటి దేవతల మూలాలతో నేను కట్టాలి, బంగారం పొందాలి అని అనుకున్నాడు. అందుకని నాతో ప్రవక్తతో చెప్పాడు, దైవ సేవకుడ నా దేవుడు నన్ను గొర్రెల తండ్రిలో నుంచి ఇంత పెద్ద రాజుగా స్వీకరించాడు, అభిషేకించాడు, చేశాడు కదా, నా దేవుని నేను ఒక గొప్ప మందిరం కట్టాలి. అంటే నాతో అన్నాడు, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి అని చెప్పాడు. అయితే రాత్రి వేళ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడంటే, దావీదు కట్టద్దు, దావీదు ద్వారా కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, అతని కుమారుడు నాకు కడతాడు మందిరం. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ దావీదు కట్టకపోయినా కానీ అతని కుమారుడు నేను కట్టించుకోవాలి అనే ఉద్దేశం దేవునికి ఉంది. నేను కట్టబడినటువంటి మందిరం గురించి చెప్తున్నాను, అది కూడా దేవుని ఉద్దేశమే. మందిరం చాలా మంది ఇంత పెద్ద మందిరాలు ఎందుకండి, ఇంత చక్కగా అలంకరించడం ఎందుకు అని చాలా మంది అంటుంటారు. అందుకే చెప్తున్నారు, దేవుడు తన యొక్క మందిరాన్ని సలోమోను చేత కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. దాదాపుగా 153,000 మందితో ఆ రాములు కొట్టడం కానీ, బరువులు పోయడం కానీ, బరువులు పోసే వారిని 80,000 మందిని ఏర్పాటు చేశాడు. అలాగే కట్టెలు కొట్టే వారిని 70,000 మందిని ఏర్పాటు చేసి సలోమోను ఒక పెద్ద దేవాలయం కట్టాడు. అయితే ఒక రాజు ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, తూరు రాజుకు ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, నేను మందిరం కట్టుతున్నాను నా దేవునికి, అయితే నేను కట్టే మందిరంలో ఆయనకు ఆ సరిపోతుందని కాదు, ఆకాశ మహాకాశాలైన పట్టలేము అలాంటి గొప్ప దేవునికి నేను కట్టే మందిరంలో ఆయన పడతాడని అనుకోవట్లేదు, కానీ ఆయనకు తోపు వేయడానికే నేను కట్టుచున్నాను అని చెప్పాడు. అంత గొప్ప దేవునికి నేను చాలను, ఆ నేను కట్టే ఈ మందిరంలో ఆయన ఉంటాడు, ఆయనకు సరిపోతుంది అని కాదు, కానీ ఆయనకు నేను తోపు వేయడానికి కడుతున్నాను అని చెప్పాడు అని చెప్పి కట్టడమే కాదండి, ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవుడు అంటే అతను కట్టించిన మందిరం యొక్క ఉద్దేశం చెప్తున్నాడు. ఆ సమయంలో దేవుడు అతనికి అద్భుతమైన జవాబు ఇచ్చాడు. మొదటి రాజు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు చేసిన ప్రార్థన నేను ఆలకించింది, నా దృష్టి నా మనస్సు అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పారు. దేవుని దృష్టి, దేవుని మనస్సు ఉండే స్థలమే దేవుని మందిరం. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అని చెప్పి దేవుడు ఆ మందిరం విషయమైన గొప్ప జవాబు సలోమోనుకి ఇచ్చారండి. దాదాపుగా 153,000 మంది చేత అది నిర్మించబడింది, బంగారంతో పొదిగించబడింది. అయితే అతను కట్టుచు ఉన్నప్పుడు ఒక స్వరం వినబడింది, ఏమంటే, సలోమోను నీవు ఈ మందిరం కట్టించుచున్నావే, నీవు గాని నీ ప్రజలు గాని నా మాట వినట్లయితే ఇంత గొప్ప మందిరం కూడా నేను చూడను, అది పడగొట్టబడుతుంది. అంటే శరీర సంబంధమైన మందిరం మీద దృష్టి మనసు ఉంటుంది, అలాగే ఆత్మ సంబంధమైన మందిరం అంటే మన హృదయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మన హృదయంలో ఎల్లప్పుడూ స్థలం ఉండాలి, దేవుడు అది కోరుకుంటున్నాడు.
అది ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అని దేవుడు అద్భుత రీతిలో సలమానికి జవాబు ఇచ్చాడండి. అయితే ఆ మందిరం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నిబుకద్నెజర్ చేత పడగొట్టబడింది, పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ సమయంలోనే కదా దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నప్పుడు ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరచి అని రాయబడింది. అక్కడ ఉన్నది బబులోను దేశం అంటే ఇరాక్, ప్రస్తుతం ఇరాక్ దేశం, అదే బబులోను. ఆ బబులోను దేశంలో ఉండి యెరూషలేము వైపుగా కిటికీలు తెరచి ఈ దిక్కుగా సలోమోను కట్టిన మందిరం ఉండేది, నన్ను ప్రేమించిన దేవుని పట్టణం యెరూషలేము అని చెప్పి ఆ దిక్కుగా కిటికీలు తెరిచి ప్రార్థన చేయించు వచ్చాను అని వాడు. కాబట్టి యూదుల యొక్క అలవాటు ఏంటంటే యెరూషలేము ఈ పక్కగా ఉంటుంది, లేదా సలోమోను కట్టిన మందిరం యొక్క స్థలం ఈ దిక్కుగా ఉంటుంది అని చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళండి. అది సలోమోను చెప్పిన ప్రార్థన, చేసిన ప్రార్థన. కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు కదా, అందువల్ల ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి దేవాలయం ఎంత ప్రేమించేవాళ్ళ యూదులు, దేవాలయం ప్రేమించినట్లుగా బైబిల్ చెబుతుంది. దేవుడు నివసించే స్థలం, నా దృష్టి నా మనస్సు అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది అని వ్రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని మందిరంలో ఇద్దరు ఎవరిగా చెప్పారు కదా 84 సంవత్సరాలు సేవ చేస్తే ఆమెకేంటి ప్రతిఫలం, ఆమెకేం జరిగింది? రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఆమెకేం జరిగిందండి? సర్వలోకానికి సర్వాధికారైన దేవుడు, జగద్రక్షకుడుగా ఉన్న దేవుడు చిన్న పిల్లవాడిగా యేసు అనే పేరుతో దిగి వచ్చినప్పుడు ఆయన ముద్దు పెట్టుకునే భాగ్యం ఆమె దొరికింది. దానికోసం ఆమె అప్పటి వరకు కనిపెట్టుకుని ఉంది. యెరూషలేములో దేవాలయం చాలా మంది కనిపెడుతున్నారు, వారందరికీ చెప్తుంది ఈయనే, ఈయన కోసమే మనం ఎందుకు చూస్తున్నాము. ఆ పండు ముసలి ఆమె 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టకుండా ప్రార్థన ఉపవాస ప్రార్థన సేవ చేసుకుంటూ ఉండగా ఆమెకు దొరికిన అద్భుతమైన ప్రతిఫలం ఏమిటి అంటే ఆ లోక రక్షకుడు యేసయ్య మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఆమె చేతిలో కూడా తీసుకుని ఆమె యేసయ్య ముద్దు పెట్టుకుని ముద్దాడి ఆ రక్షకుని కనులార చూచి అందరికీ చెప్పి అప్పుడు చనిపోయిందండి. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉన్నందుకు ఎంత ఆశీర్వాదం, ఆ దేవుని సన్నిధిలో రాత్రి మొదలు ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం, సేవ చేసుకుంటూ ఉంటే ఎంత ఆశీర్వాదం, దానికి సహకరిస్తే ఎంత ఆశీర్వాదం. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన దృష్టి మనసు మందిరం మీద ఉంటుంది, మందిరంలో ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు, గొప్ప రాజు ఉన్నాడు, యోనా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఇద్దరు రాజులు ఉన్నారు. ఆ ఇద్దరు రాజులు కూడా చాలా ప్రార్థనా పరుడు. అందులో ఒక రాజు గురించి చెప్తున్నాను, అతను యెహోషాపాతు. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అతని వేడికి ఒకసారి అమోనీయులు మోయాబీయులు షేరీయులు మన్యవాసులు 3 ప్రాంతాల నుంచి ఒకేసారి మేలుకు వచ్చేసారు. ఈ విషయం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం మీరు చదవండి. కొంతమంది వచ్చి మహారాజా నీవేటికి ఇబ్బందికి వచ్చేసారు అని చెప్పగానే అందరూ భయపడినట్టు అతను కూడా భయపడ్డాడు. కానీ అతను ఉపవాస ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ఎవరండి, ఎప్పుడైనా యుద్ధానికి వచ్చే రాజులు ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా వెంటనే పక్క దేశ రాజులకు వర్తమానం పంపిస్తారు, మీరు నాకు సహాయం చేయండి, నేను కూడా ఎప్పుడైనా మీకు సహాయం చేస్తాను, లేదంటే మీ మిలిటరీని మాకు పంపండి, మీ సైన్యాన్ని మాకు పంపండి, మేము కూడా మీకు సహాయం చేస్తాం. ఇప్పుడు కూడా అదే పొందదు కదా, దేశాలు దేశాలు అనుకున్నప్పుడు పక్క దేశాలు ఫ్రెండ్షిప్ చేస్తుంటాయి. యెహోషాపాతు రాజు అలా చేయలేదు, వెంటనే సైన్యాన్ని పిలిపించాడు. ఆ సైన్యం తెలుసా, యూదులందరూ పిల్లలతో సహా వచ్చేసారు, మందిరానికి రండి, దేవుని మందిరానికి రండి, ఇది రాజుగారి ఆజ్ఞ, ఉపవాసం ప్రార్థన చేయాలి. మన మీద 3 రకాల ప్రజలు
చిన్న పిల్లలు పసిపిల్లలతో సహా మందిరానికి వచ్చేసారండి. మందిరానికి వచ్చినప్పుడు రాజుగారు ఒక ఉద్దేశాన్ని గుర్తు చేశాడు. మీరు 2వ తిమోతి 20:8-9 ఒక్కసారి చదవండి. అందులో యెహోషువ మందిరం యొక్క ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. చదవండి. ఒకరి పర్వాలేదు చదవండి. మొట్టమొదటిగా కట్టినప్పుడు గాని లేకపోతే కోశీ మందిరాన్ని నిర్మించినప్పుడు గాని ఒక ఉద్దేశంతో ఉంది. మందిరం ఎందుకు కట్టబడుతుంది అని అంటే, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, తెగులు వచ్చినా, దేశం మీదకి వచ్చినా, వ్యక్తిగతంగా మీ కుటుంబం మీదకి వచ్చినా, సంఘంలో ఎవరి మీదకి వచ్చినా సరే, మా శ్రమను మేము నీకు మొదలు పెట్టినట్లయితే నీవు ఆలకించి రక్షించను అనుకుని ఇక్కడ మందిరం కట్టించారు. మందిరం మీద దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఏ బాధ వచ్చినా ముందు నేరుగా దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. యెహోషువ ఇమ్మీడియట్ గా అదే చేశాడు. వెంటనే అందరూ వచ్చేస్తే ప్రార్థన చేశాడు. దేవుడు ఎంత అద్భుతం చేశారో తెలుసు కదా. శత్రువులందరూ వారిని వారే పడుచున్నారు, తమలో తామే పడుచు చచ్చిపోయారు. ఎంత ఆశ్చర్యం అండి. అంత మాత్రమే కాదు, ఏ రాజు చేయని ఒక అద్భుతమైన విషయం రాజు చేశాడు. ఏంటంటే, మిలిటరీ వాళ్ళ ముందు డబ్బులు కొట్టే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని ఎవరైనా పెడతారు? అసలు పెట్టరు. ఎందుకంటే ఈ మిలిటరీ బాంబు వేసేవాళ్ళు లేదా తుపాకులు ఉపయోగించే వాళ్ళు ఈ మ్యూజిక్ చూసి వదిలేస్తారు. అయిపోయారు, మ్యూజిక్ ఎలాంటివైనా మార్చేస్తుంది కదా. కానీ యెహోషాపాత్ ఏం చేశారు తెలుసా? ముందు యెహోవా దయాళుడు, దేవుడు గొప్పవాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన స్తోత్రము అని పాడే వాళ్ళని ముందు పెట్టాడు. పాడే వాళ్ళని ముందు పెట్టి తర్వాత మిలిటరీని పెట్టాడు. గొప్ప అద్భుత కార్యం జరిగింది. స్తుతులు స్తోత్రాల ద్వారా యెహోషాపాత రాజుకి విజయం వచ్చి పడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచ్చిన మామూలు మనుషులు కాదు, మెడ నిండా నగలు, ఒంటి నిండా నగలు, కాళ్ళకి మెడలకి ఒట్టనాలు నడుకి వేస్తారని మరి ఎంతమంది సైతం వచ్చారో అందరూ కూడా బహు ధనం వాళ్ళ దగ్గర ఉంది, విస్తారమైన నగలు వాళ్ళ దగ్గర ఉంది. నగలతో అలంకరించి వచ్చారు. యుద్ధానికి వచ్చారు ఎవరైనా అట్లా వస్తారు అసలు? అంత బీభత్సమైనటువంటి ధన నగలతో వాళ్ళు వచ్చారు. 3 రోజులు పట్టింది వాళ్ళ దగ్గర వీళ్ళు దోచుకోవడానికి. అందుకే దానికి బెరాతలోయ అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కావాలనుకుంటట్లుగా దేవుడు మన జీవితంలో ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కలిగి మందిరానికి రమ్మని చెప్పాడు. యెహోషాపాత రాజు మందిరానికి రండి, ఇది ఎందుకు కట్టబడింది అంటే, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఉగ్రత లేదా దేశం మీద కరువు తెగులు వచ్చినప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించి ఆ శ్రమని విడిపిస్తాడు అనుకుని మందులు పెట్టారు. కాబట్టి రండి అని కబురు చేశాడండి. ఎంత గొప్ప విజయ హోషిపాత్కు దేవుడు అందించాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పాడు కదా, యెషయా ప్రవక్త ద్వారా 56వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్పాడు? ఆయన నా మందిరము ప్రార్థన మందిరము అని చెప్పాడు. సమస్త జనులకు ప్రార్థన మందిరం. చాలా మంది అంటారు నిద్ర చేయడానికి వెళ్తాము, ఇక్కడ కర్మకాండాలు జరిగేటప్పుడు ఏమంటారంటే చనిపోయాము అని చెప్పాడు. అసలు మీరు యుద్ధమే చేయవలసి లేదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుడు. యెహోషాపాతుకి అద్భుతమైన రీతిలో యుద్ధంలో విజయం వచ్చింది కేవలము దేవుని మందిరంలో ప్రార్థించడం ద్వారా. అందుకే సంఘము అనగానే పిలువబడిన ప్రజలందరూ ఒక గుంపుగా చేరి వారు ప్రార్థన చేయాలని యెహోషాపాతు పిలిచాడండి. నిజంగా మిలిటరీని పిలవల, మామూలు మనుషులు పిలుచుకొచ్చాడు. మిలిటరీ వాళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్న వాళ్ళు ప్రార్థన చేశారు అంతే. మిలిటరీ వాళ్ళ ముందు పాట పాడే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు చాలా అద్భుతమైన విషయాలు. లోపల పిల్ల జన్మ అందరూ చేరి ప్రభువా మా మీద వచ్చిన ఈ శ్రమ తప్పించుకొని ప్రార్థన చేశారు. ఆ మిలిటరీ ముందు ఉన్న వాళ్ళేమో దేవునికి స్తోత్రం, యెహోవా దయాళుడు అని
స్తోత్రాలు చెప్పారు. మెట్రి వాళ్ళు ఇంకా ఉపయోగించిన అవసరం లేకుండానే దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. కాబట్టి మందిరానికి వచ్చే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో చూసారా, ఎంత ప్రార్థన, ప్రార్థన ఎంత శక్తివంతమైందో యెహోషాపాతు ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొక రాజు గురించి చెప్పే ఊహిస్తాను, అతడు హిజ్కియా రాజు. అతడు దేవుని మందిరాన్ని బాగు చేశాడు, దేవుని మందిరము పాడైతే దాన్ని బాగు చేశాడు, తలుపు మూసివేయబడితే దాన్ని ఓపెన్ చేశాడు, అంత శుభ్రం చేసి పస్కా పండుగ ఆచరించి చాలా కాలంగా మందిరాన్ని ప్రేమించి అతను శుద్ధి చేశాడండి. అలాంటి వ్యక్తికి ఒకరోజు ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. ఆ సమస్య ఏంటంటే రెండు సార్లు వచ్చింది, అది నేను మొదలు చెప్తున్నాను. అష్షూరు రాజు సన్హెరీబు అతని మీదకి వచ్చాడు, అతను ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఏమనంటే, ఇదిగో హిజ్కియా, నీవు నమ్ముకున్న నీ దేవుడు నా చేతుల నుండి నిన్ను రక్షిస్తానని అనుకుంటున్నావేమో, నేను ఎన్నో రాజ్యాలను ఓడించా, వాళ్ళ దేవతలు నా చేతుల నుండి వాళ్ళని ఏమైనా రక్షించాయా? లేదు, వాళ్ళ దేవతలతో పాటు నీ దేవుడు కూడా ఏమి చేయలేడు. ఏం చూసుకొని మీరు మౌనంగా ఉన్నారు? అది ఈ మాట అన్నాడు. ఏం చూసుకొని మీరు మౌనంగా ఉన్నారు అంటే ఇసుకే ఒక విషయం చెప్పాడు, వాడు ఎన్ని కోతలు కూసినా సరే మీరెవరు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి. ఎవరి బయట శత్రువు 100,55,000 మందితో ఉంటే లోపల ఉండే రాజు ఏం చేస్తాడు? పరిగెత్తుకే కాళ్ళ మీద పడి, అయ్యా నేను నీకు దాసుడైపోతాను, దయచేసి నా మీద యుద్ధం చేయొద్దు అని చెప్పాలి. రెండవది, వేరొక రాజుకై కప్పు పంపించి దయచేసి నాకు సహాయం చేయడానికి రండి అనుకోవాలండి. లోపం ఉన్నప్పుడు ఏం చేయట్ల ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మినందువల్ల, నా దేవుడు నాతో ఉన్నాడు అని. అయితే ఏం జరిగిందంటే, అద్భుత రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో అతను యెషయాకు చేశాడు, చాలా పైకి సమస్య వచ్చిపోయింది వాళ్ళకి, నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి అని చెప్పాడు. అతనేం చేశాడు మరి? మీరు 37వ అధ్యాయం 14వ వాక్యం చదివితే, అతను యెహోవా మందిరంలోనికి వెళ్ళి అని రాయబడింది. యెహోవా మందిరంలోనికి వెళ్ళి అతడు ఆ ఉత్తరమును పరచి ప్రార్థన చేశాడు అని రాయబడింది. ఆ ఉత్తరం తీసుకెళ్లి మందిరం చూపించాడండి. మందిరంలో ఏమిటో చెప్పండి, ఆయన దృష్టి, ఆయన మనస్సు ఉంటుంది. ఎవరు లేని మందిరంలో ఇస్కియా రాజు ఒక్కడే పోయి ఆ మందిరాన్ని, ఆ లోపలికి పోయి ఆ ఉత్తరాన్ని తెరచి ప్రార్థన చేశాడు. ప్రభువా, దీన్ని తెరచి దృష్టించు, నీవే నా పక్షంలో కార్యం చేయి. ఎంత ఆశ్చర్యం అండి, 155,000 మంది చుట్టుముట్టు ఉంటే ఇతడు ఆ ఉత్తరాన్ని తీసుకొని మందిరానికి వచ్చాడు నేరుగా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేరుగా మందిరానికి రావడం అనేది యూదులకు తప్పకుండా వారికి ఉండే ఒక గొప్ప అలవాటు. అదే మహారాజు హిజ్కియా కూడా ఉత్తరాన్ని పట్టుకొని అందరి దగ్గరికి చూపించి ఏడ్చుకోకుండా, వాళ్ళని ఇలా దూషించాడు, ఆ వాళ్ళని ఇలా మాట్లాడాడు అని ఎక్కడ ఏడవకుండా నేరుగా మందిరానికి వచ్చి ఉత్తరం దేవుడికి చూపించాడు. ఈ ఉత్తరాన్ని దృష్టించు, వాడు నేను ఎలా దూషించాడు చూడు, నన్ను నిన్ను కూడా దూషించాడు అని చెప్పి ప్రార్థన చేశాడండి. దేవుడు ఎంత ఆశ్చర్యకరం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైన దేవుడు ఒక దేవదూతను పంపుట ద్వారా 185,000 మంది ఒక్క రాత్రి హతమైపోయారు. ఆ రాజు సిగ్గు పడిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ కేసులో కూడా 100,000 మంది 40 రోజులు యుద్ధం చేసి 100,000 మంది ఇరాకీలు, అదే మన జార్జ్ బుష్ 90లో ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు దాదాపుగా కొన్నేళ్ళు యుద్ధం చేసి 100,000 మందిని చెప్పారు. అదే ఇరాక్ సైన్యం ఈ ఇస్కియా ప్రార్థన చేసి ఒక్క రాత్రిలో 185,000 మంది హతమార్చాడు. ఎట్లాగంటే ప్రార్థన మందిరానికి పోయి ఉత్తరం చూపించి ప్రార్థన చేయటం ద్వారా గొప్ప విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆ తరువాత నుంచి అందరూ అతని కాలుకు తీసుకురావడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇదిగో మేమందరం ఓడిపోయాం కదా, మీకు ఎట్లా గెలిచాము? నా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, నీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి దేవుని మందిరానికి ఆ రాజు దగ్గర అనేక రాజులు కాలుకులు తెచ్చేవాళ్ళు అంటారు.
నువ్వు చాలా గొప్పవాడివి, ఆ రాజుని హతమార్చావు. రాజు ఎట్లా హతమయ్యాడు తెలుసు కదా, అతను పోయి దేవాలయంలో తన దేవతకుడిలో మొక్కుతున్నాడు. తన దేవతకుడిలో మొక్కుతూ అక్కడ నమస్కారం చేసుకుండగా ఆ గుళ్ళోని అతని కొడుకులు ఇద్దరు అతన్ని చంపేశాడు. ఏమని మొక్కుతున్నాడు చూ, హిజ్కియా ఎలా గెలిచాడు, నేను నీకు గుడి కట్టాను కదా, నీవేం చేస్తున్నావు, హిజ్కియా దేవుడు నా సైన్యాన్ని 150,000 మంది హతమాస్తే నీవేం చేస్తున్నావు అని తన దేవతగుడిలో మొక్కుతున్నాడు. అప్పుడు అతని ఇద్దరు కొడుకులు అతన్ని హతమార్చి శాశ్వతంగా హిజ్కియాకి సమస్యలు కూడా దేవుడు చేశాడు. దేవుని పిల్లలారా, మందిరికి నీ పోయి మనం ప్రార్థించాలి. కోరవ కుమారులు కూడా అదే మాట చెప్పారు, నీ మందిరంలో ఒక దేవుడు గడుపుట నీ దినాల కంటే శ్రేష్టమని చెప్పాడు. దావీదు 27వ కీర్తనలో ఏం చెప్పాడు తెలుసా, నేను నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నివసింపకోరుతున్నాను అని చెప్పాడు. నేను కనీసం ఆ గుమ్మంలో కూర్చోవడం చాలు నాకు అనుకున్నాడు, నీ మందిర ఆవరణలో కూర్చోవడం నాకు చాలు అని ఇష్టపడ్డాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నిజంగా ఇశ్రాయేలు ఆ బబులోను దేశంలో వచ్చేసినప్పుడు పునాది వేసినప్పుడు చాలా సంతోషపడ్డాడట. యెజ్రా 3వ అధ్యాయంలో ఉంటుంది, చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే బబులోను రాజు పడగొట్టిన ఆ మందిర స్థానంలో కోరేషు పోయి మీ దేవునికి మందిరం కట్టుకోండి అని చెప్పినప్పుడు అందరూ యెజ్రా కాలంలో నెహెమ్యా కాలంలో కొంతమంది యెరూషలేము పట్టణానికి వచ్చి మరలా పునాది వేశారనమాట. అప్పుడు ఎంత సంతోషం వాళ్ళది, మా దేవునికి ఒక మందిరం పునాది పడింది అని చెప్పి కొంతమంది ఏడ్చారట, కొంతమంది సంతోషించారట. అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, అయ్యో సలోమోను కట్టిన మందిరం ఎంత తేజస్విగా ఉండేది, అది పడగొట్టబడింది, ఇప్పుడు మరలా ఇక్కడ పక్కగా పునాది వేయబడింది అని కొంతమంది ఏడిస్తే కొంతమంది గట్టిగా సంతోషించి పెద్దగా ఆనందించారు, బిగ్గరగా కేకలు వేశారట. ఆ శబ్దం చాలా దూరం వినబడిందంట. అంటే దేవుని మందిరిని అంత ప్రేమించారు వాళ్ళు, అంతగా ఇష్టపడ్డారు. మనము దేవుని మందిరిని ప్రేమించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలు విజ్ఞాపనలు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు, మీ కుటుంబాలు కాదు మీ గ్రామానికి మీ దేశానికి మీ సహవాసానికి గొప్ప కార్యాలు దేవుడు జరిగించను గాక. ఆ ప్రార్థన చేస్తున్నాం మందిరాన్ని ప్రేమించి మందిరంలో ఉన్న ఆరాధించినప్పుడు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలను జీవితాలు కూడా జరిగితే సాటి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.